నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ రెంటాల జయదేవ. బాలకృష్ణతో ఆదిత్య 369 తీసిన నిర్మాత, నానిని జెంటిల్మెన్ అనిపించిన నిర్మాత, ఏ సినిమా తీసినా తెరపై ప్రొడక్షన్ వాల్యూస్తో సమ్మోహనం చేయడానికి ప్రయత్నించిన ప్రొడ్యూసర్, గాయకుడు ఎస్పీబీకి సమీప బంధువు, యాక్టర్ చంద్రమోహన్కు స్వయానా మేనల్లుడు. కొంతమందికి శ్రీదేవి మూవీస్ కృష్ణప్రసాద్, చాలామందికి ఆదిత్య 369 కృష్ణప్రసాద్. సమంత హీరోయిన్గా తీసిన తాజా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ యశోదతో ఆయన ఇప్పుడు యశోదా కృష్ణప్రసాదుడు. యశోదా చిత్ర నిర్మాత, సీనియర్ ఫిల్మ్ మేకర్ శివలెంక కృష్ణప్రసాద్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ముచ్చటిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే 11వ తారీఖు ముందు కృష్ణప్రసాద్ గారు వేరు, ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు వేరు. మొన్నటి వరకు ఆదిత్య 369 కృష్ణప్రసాద్ అనేవాళ్ళు, ఇప్పుడు యశోదా కృష్ణప్రసాద్ గారు అనలేము. మధ్యలో ఎన్ని సినిమాలు తీశాను, మళ్ళా యశోదా కృష్ణప్రసాద్ అంటున్నారా? ఓకే, గుడ్. అంటే బహుశా ఈ సినిమాతోటి మళ్ళీ ఇంకొక మెట్టు ఇంకో పైకి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఎస్, అంటే డెఫినెట్గా నాకు కూడా అది అనిపించింది. ఈవెన్ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా తీస్తారో అనే ఒక చిన్న ఇది ఉండేది. దాన్ని నేను వాళ్ళని చూసిన తర్వాత, అంటే ఒక రష్ కొంతవరకు ఒక 20-25 డేస్ షూట్ చేసిన తర్వాత నేను రిలాక్స్ అయిపోయాను. హ్యాపీ, వాళ్ళు బాగా తీస్తారు అనే నమ్మకం వచ్చింది. అక్కడి నుంచి నిజంగా మీరు అన్నట్టుగా ఇది కూడా నాకు ఒక మైల్ స్టోన్. నేను సినిమాలు చేసిన ఆదిత్య 369 కృష్ణప్రసాద్ గారు అన్నట్టుగా యశోద తీశారా మంచి సినిమా, అందుట్లో అన్ని లాంగ్వేజ్లు చేయటం అనే ఒక ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ సమంత మేడం యాక్ట్ చేయటం వల్ల, తను యాక్సెప్ట్ చేయటం వల్ల ఈ స్క్రిప్ట్, అది ఒక సైమల్టేనియస్గా అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో దాన్ని రిలీజ్ చేయాలనుకోవటం, అవన్నీ కలిసి రావడంతో యశోద అనే సినిమాకు కూడా అంత ఐడెంటిటీ వచ్చింది. సరే, ఇవాళ రిలీజ్ అయిన తర్వాత ఇది నేను నిజంగా ఈ రిజల్ట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే నిజానికి మీరు ఈ సినిమాని మొదలుపెట్టడం, తెలుగు సినిమాకి మొదలుపెట్టినా కూడా ఇవాళ 5 భాషల్లోకి వెళ్ళింది, 5 భాషల్లో కూడా నిన్నటి నుంచి ఇవాళ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అయితే కనపడుతుంది. అవునండి. మరి మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చాలా మంచి రిపోర్ట్ ఇస్తానండి. అంటే ముందు నుంచి దీంట్లో కొత్త పాయింట్ ఉంది. ఆ పాయింట్ అంటే ఒక సరగసి బ్యాక్డ్రాప్ మాత్రమే, కానీ చెప్పని ఒక 2 పాయింట్లు ఉన్నాయి. అవి ఎగ్జైట్ చేస్తాయా? ఎగ్జైట్ చేయటం ఒక పాయింట్ అయితే, 2 పాయింట్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది 2 పాయింట్లు నాకు క్వశ్చన్ రన్ అవుతుండేది. ఇది నాకు యాక్చువల్గా అంతకుముందు ఆదిత్య 369 తీసినప్పుడు అంత ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు మన జంజాల్ గారి డైలాగ్స్, ఇళయరాజా మ్యూజిక్, సంగీతం శ్రీనివాసరావు గారు, ఆ సెట్లు, దర్బార్లు, ఆయన పెర్ఫార్మెన్స్, ఇవన్నీ అద్భుతంగా అందరూ రష్ చూసుకున్నప్పుడు బాగా. కానీ నాకు ఒక మూల ఒక చిన్న ఇది ఉండేది, టైంలో ట్రావెల్ అవటం అనేది ఇదేంటి, ఒక ఎక్సైటింగ్ పాయింట్ ఇది. ఇది జనం ఎంతవరకు తీసుకుంటారు, టైంలో ట్రావెల్ అవటం ఏంటరా అంటారా? ఇది ఒక లేదు. అప్పుడు జంజాల్ గారు కూడా అన్నారు, లేదు కృష్ణ, ఇది ఒక చాలా అద్భుతం సార్. ఇప్పుడు జగదేవ పీరియడ్లో సుందర అయితే అది దేవకని రావటం, ఇది ఫ్యాంటసీ. మనకి అంత క్రితం దేవంతకుడు, చాలామంది చాలా సినిమాలు వచ్చాయి, అట్లాగే దానికి అలవాటు పడ్డారు. ఇది సైన్స్, నో నో, ఇట్స్ అ ఫిక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ సైన్స్ ఫిక్షన్, ఇలా ఉండేది. అలాగే దీంట్లో కూడా ఒక పాయింట్ని యాక్సెప్ట్ చేస్తారా, ఆ పాయింట్ యాక్సెప్ట్ చేస్తే చాలా పెద్ద సినిమా అవుతుంది అనుకోండి. నిజంగానే కొత్తదనాన్ని ఆశించే ఈ ప్రేక్షకులు అది ఓల్ హార్టెడ్గా వాళ్ళు రిసీవ్ చేసుకోవటం, దాంట్లో 2 ఎగ్జైట్ పాయింట్లు లాస్ట్లో మనం రివీల్ చేసి ఆ 2 ఎక్సైటింగ్ పాయింట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడంతో ఒక హిట్ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ఈ ఆదివారంతో చూస్తాం. ఆల్రెడీ బాక్సాఫీస్లు మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. చాలా నిన్న మార్నింగ్ నార్మల్గా ఒక మంచి రిపోర్ట్తో స్టార్ట్ అయిన సినిమా మధ్యాహ్నం నుంచి మళ్ళా ఈవినింగ్ షో తర్వాత ఫాలోడ్ బై నైట్ షోస్కి వచ్చేప్పటికి ట్రెమెండస్ రెస్పాన్స్. అలాగే ఆ హీటు మార్నింగ్ నుంచి ఇవాళ మనం సాటర్డే ఇవాళ అది కంటిన్యూ అవుతుంది. దిస్ విల్ బి డెఫినెట్లీ ఒక మైల్ స్టోన్ ఆఫ్ ద మై, వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ ఆఫ్ మై కెరీర్.